దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు చేయూతనిచ్చే విధంగా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఎస్సీల సంక్షేమం కోసం చూడలేదని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్లారమాకుమారి అన్నారు. జీవీఎంసీ 58వ వార్డు కార్పొరేటర్ గులిగింద్ర లావణ్య ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి రమాకుమారి ములగాడ గొల్లలపాలెం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఇంటింట ప్రచారంలో రమాకుమారికి స్థానిక ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. ఒక్కసారి ఆనంద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించినట్లయితే విశాఖ పశ్చిమ నియోజకవర్గంతో పాటు 58వ వార్డు మరింత అభివృద్ది చెందుతుందని, కావున ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆనంద్ కుమార్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ప్రధానంగా స్థానిక సమస్యలు, పేదవారికి ఇళ్లు, కాలువలు, రోడ్లు, త్రాగునీరు, ఉచిత వైద్యం, ఇవన్నీ ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అయితే వెంటనే పరిష్కరిస్తారని ఆమె అన్నారు. 58వ వార్డుని కాలుష్యరహిత వార్డుగా తయారు చేయడానికి ఆనంద్ కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో 58వ వార్డు అధ్యక్షులు శ్రీనివాసరాజు, వార్డు కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ కృష్ణ, కో కన్వీనర్ పిట్ట అప్పల్రెడ్డి, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు 58వ వార్డులో బూత్ నెంబర్ 73లో తిరిగామండి. ఆల్మోస్ట్ ఇందులో ఒక ఎస్సీ కాలనీ ఉంది, ఆ తర్వాత చాలా పెద్ద ఏరియా ఇది. ఈ ఏరియాలో తిరిగినప్పుడు మరి ఒక ఇంటికి వస్తే ఆ లేడీ ఏమో బాధపడుతూ చెప్పింది ఏంటంటే, నేను చాలాసార్లు కేజీహెచ్కి వెళ్ళాను, నేను సదరన్ సర్టిఫికెట్ తెచ్చుకోలేకపోయాను కాబట్టి ఆనంద్ గారికి ఒక్కసారి అప్రోచ్ అయిన వెంటనే ఆనంద్ గారు ఇమీడియట్గా నాకు తులసిరావు గారి ట్రస్ట్ ద్వారా, ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా మరి నాకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది 4వ నెల నుంచి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నేను ఎస్సీ కాలనీలో తిరిగినప్పుడు కూడా చాలామందికి ఇల్లులు పాపం రేకుల షెడ్లో ఉంటున్నారు. అందులో కొంతమందికి మరి చంద్రబాబు గారి టైంలో ఎలక్షన్ స్టంట్గా వేసిన రూపాయి వల్ల వాళ్ళకి ఇప్పటికీ కూడా హౌసెస్ కట్టుకోలేని పరిస్థితి ఉంది. మరి దానిపైన కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టిని తీసుకెళ్ళి రేపొద్దున తప్పకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళీ హౌసింగ్ రెగ్యులర్ చేయనందుకు మేము మా ప్రయత్నం మేము చేస్తాం. లేదు అంటే ఏ విధంగా వాళ్ళకి మేము కన్స్ట్రక్ట్ చేయగలమో కూడా ఆలోచించి తప్పకుండా ఆ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేయనందుకు మేము చూస్తాం. ఎందుకంటే చాలామంది ఒక దగ్గర 4 కుటుంబాల వరకు నేను చూశాను, చాలా దీనావస్థలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మరి ఇప్పటికి వచ్చి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. తప్పకుండా మరి మా కార్పొరేటర్ అలాగే మా వార్డ్ లీడర్స్తో తప్పకుండా మరి ముందు ప్రణాళిక వేసుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాం. మరి ప్రజల్లో మాత్రం మంచి స్పందన ఉంది. చాలామంది టీడీపీ వాళ్ళు కూడా మరి ఈరోజు కూడా మాకు సపోర్ట్ చేయనందుకు ముందుకు వస్తున్నారు. ఈ వార్డులో కూడా ఆనంద్ గారు మంచి పని చేస్తున్నారండి, ఆనంద్ గారికి సపోర్ట్ చేస్తామని. సో ఇలా ప్లస్ పాయింట్తో మేము వెళ్తున్నాం. మరి చాలా పెద్ద హోప్స్తో ఉన్నాం మంచి మెజారిటీ వస్తుందని. ప్రజలు కూడా ఒకసారి ఆనంద్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొటెత్తి కదిలింది, పొటెత్తి కదిలిందే, పొటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం, ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ చెండబట్టి ఎవ్వరన్న